हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई रोज टॉपिक वच्चेपाटिकि एंटंटे मनकि एपी एमसेटी की संबंधी रिजल्ट्स डेट अलागे वेब काउंसलिंग अनेदि मनकि एप्पुडु नुंचि स्टार्ट अवुतुंदो अनेदि चाला मंदि अडुगुतुन्नारु। सो दानिकि संबंधी कंप्लीट डीटेल्स अयिते मात्रं ई वीडियोलो नेनु प्रोवाइड चेस्तानु। सो नेक्स्ट वच्चेपाटिकि इंका मन चैनल कनुक एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब अयिते चेसुकोंडि। सो ఈనాడు ఆర్టికల్లో అయితే మాత్రం మనకి వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్ అయితే మాత్రం రిలీజ్ అయితే చేశారు। సో అక్కడ వచ్చేపాటికి ఏంటంటే మనకి సెప్టెంబర్ 14 నుంచి అయితే మాత్రం వెబ్ కౌన్సిలింగ్ అప్లికేషన్స్ అయితే మాత్రం స్టార్ట్ అవుతాయి అని అయితే చెప్పారు। సో బోత్ టీఎస్ అండ్ ఏపీ అయితే మాత్రం సేమ్ ప్రాసెస్ అనేది అయితే ఫాలో అవుతుంది। సో వాళ్ళైతే మాత్రం టీఎస్ వాళ్ళైతే మనకి రిజల్ట్ డిక్లేర్ చేసిన 5 or 6 డేస్కి అయితే మాత్రం కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేశారు। సో మనకి సేమ్ ఏపీలో కూడా అలాగే ఉంటుంది। సో అలా చూసుకుంటే కనుక మనకి రిజల్ట్ అనేది అయితే మనకి సెప్టెంబర్ 9 or 10 అయితే మాత్రం మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ అయితే చేస్తారు। సో డిక్లేర్ చేసిన తర్వాత అయితే మాత్రం నేను ఒక వీడియో అయితే చేస్తాను రిజల్ట్కి సంబంధించింది। అలాగే మనకి ప్రీవియస్గా అయితే మాత్రం మనం రెస్పాన్స్ షీట్ అయితే డిక్లేర్ చేశారు కదా, రెస్పాన్స్ షీట్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అలాగే ర్యాంక్ వర్సెస్ సీట్స్ అయితే మాత్రం విత్ కేటగిరీ వైజ్కి అయితే మాత్రం మన ఛానల్లో వీడియోస్ అయితే చేసాము। సో ఇంకా ఎవరైనా సరే ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి। సో నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే మనకి మనకు వచ్చిన ర్యాంక్కి ఏ టాప్ కాలేజీల్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా అయితే ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రొవైడ్ చేశారు అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను। సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అవి అయితే మాత్రం ఒకసారి వీడియోస్ అయితే చూడండి। నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది అయితే ఇంప్లిమెంటేషన్ చేశారు కదా ఏపీఎంసెట్లో। సో ఎవరికైనా సరే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక లేకపోతే ఎలా మనం అప్లై చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే చేశాను। సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి। తర్వాత మనకి వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఎలా అయితే ఉంటుందో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి। మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా నేనైతే మాత్రం ప్రీవియస్గా చెప్పాను, ఒకసారి అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మాత్రం ఉంచుకోండి। ఎందుకంటే మన రేపు వద్దిన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందరే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి ఒక ఫోల్డర్లో కనుక పెట్టుకుని ఉంచుకుంటే అప్పుడైతే మాత్రం మనం కంగారు పడకుండా ఏ సర్టిఫికేట్ కూడా మిస్ అవ్వకుండా అయితే మాత్రం మనం కౌన్సిలింగ్కి అయితే మాత్రం అటెండ్ అవ్వచ్చు। మనకి ఏదన్నా సరే ఒక సర్టిఫికేట్ లేకపోయినా సరే కౌన్సిలింగ్ అయితే మాత్రం రిజెక్ట్ అయితే మాత్రం చేసే అవకాశం అయితే ఉంటుంది। సో అందుకోసం అని చెప్పి సర్టిఫికేట్స్ అయితే మాత్రం మెయిన్గా ఒక ఫోల్డర్లో అయితే మాత్రం పెట్టుకుని ఉంచుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి, అలాగే దానికి సంబంధించిన జిరాక్సెస్ కూడా ఒక 2 కాపీస్ అయితే తీసుకుని ఉంచుకోండి। అలాగే ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। బోత్ టీఎస్ అండ్ ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మాత్రం మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది। నెక్స్ట్ మీరు ఫర్దర్గా బీటెక్లోకి అయితే మాత్రం ఎంటర్ అవుతారు కదా, ఎంటర్ అయిన తర్వాత ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే ఆ సబ్జెక్ట్స్లో మనకి సిఎస్సికి సంబంధించింది అయితే మాత్రం ఏ కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా డిఎస్ఏ, అలాగే మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎంబోన్ అనే సబ్జెక్ట్స్ అయితే కొంచెం టఫ్గా ఉంటాయి। సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే మాత్రం మన ఛానల్లో అయితే మాత్రం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది టీచ్ చేయడం అనేది। సో ఈజీ వేలో అయితే మాత్రం టీచ్ చేస్తాను, అలాగే మన ఛానల్ని కనుక ఇంకా ఎవరన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।